ఈరోజు గృహ నిర్మాణ సర్చి సంబంధించి 4791 కోట్లతో డిమాండ్ ప్రవేశపెట్టినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఓ మహిళా ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలోని మహిళలందరి తరఫున మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా పక్క గృహాలు నిర్మించి ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగనన్నకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం అనేక సందర్భాల్లో మన కాన్స్టిట్యూన్సీ కాకుండా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మహిళా సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎప్పుడు రెండు కోరుకుంటారు అధ్యక్ష తమకి మరణం అంటూ వస్తే సుమంగళిగా భర్త ఒడిలో మరణించాలని జీవితం అంటూ ఉంటే తన కుటుంబంతో ప్రశాంతంగా సంతోషంగా సొంత ఇంటిలో ఉండాలని కలలు కంటుంది అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 29.24 లక్షల మందికి మహిళలకు ఇల్లు కట్టిస్తున్నారు అధ్యక్ష మన జగనన్న అందుకే ఈ రోజు ప్రతి అక్క చెల్లమ్మ సూర్యుడు వెలుగునిస్తాడు చంద్రుడు వెన్నెలనిస్తాడు జగనన్న ప్రతి పేద ఆడబిడ్డకి సొంతింటి కలను నిజం చేస్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం అధ్యక్ష దీనికోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకోవటం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష అలాంటిది ఆ కష్టాన్ని తన పాదయాత్రలో గుర్తించి ఆ పేదవాడి కలైన సొంతింటిని నిజం చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష ఇన్నాళ్ళు మహిళలకు చేయూతని ఇచ్చారు మహిళలకు ఆశ్రయం ఇచ్చారు అమ్మలకు అమ్మఒడిని ఇచ్చారు ఆడపిల్లలకు సున్నా ఫీస్ రీయింబర్స్మెంట్ ఇచ్చారు అలాగే సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు వాటన్నిటితో పాటు మహిళలకు శాశ్వతమైన ఆస్తిని కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి పేద మహిళ కూడా జగనన్నతో తాను రక్తం పంచుకొని పుట్టకపోయినా రాఖీ కట్టకపోయినా తనకు జగనన్న అండగా ఉంటాడు ఒక అన్నగాని వాళ్ళందరూ నమ్ముతున్నారని సగర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష పాదయాత్రలో ప్రతి పల్లెకి ప్రతి గడపకి జగనన్న వెళ్ళినప్పుడు మహిళలు ఎదురెళ్ళి దిష్టి తీసి కుంకుమ బొట్టు పెట్టి వారి కష్టాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కన్నీళ్ల సాక్షిగా ప్రతి మహిళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక కుటుంబం ఎట్లయితే ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇస్తుందో ఆ విధంగా వాళ్ళకి ఇళ్ళని కట్టించి ఒక ఆస్తిని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకొని ఇస్తున్న విషయాన్ని కూడా మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ విధంగా మహిళల గురించి ఇంత ఆలోచిస్తూ ఆస్తిని కూడా కల్పించి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రికార్డుని జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తున్నారు అధ్యక్ష దాదాపుగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఎందుకంటే అధ్యక్ష ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు 29.24 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది నభూతో నా భవిష్యత్తు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మన గత ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఎప్పుడు చూసినా చరిత్ర అంటే మాది చరిత్ర అంటే మాది చరిత్ర అంటే మాది అంటారు అధ్యక్ష అసలు వాళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష చిత్తు కాగితంతో సమానం అధ్యక్ష వెన్నుపోట్లు దోపిడీలు అరాచకాలు దాడులు తప్ప దాంట్లో ఏం కనిపించదు అధ్యక్ష కానీ జగనన్న రాస్తున్న ఈ చరిత్రలో ప్రతి పేజీ సువర్ణ అధ్యాయమని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష నేను మీరు ఇక్కడ ఉన్న అనేక మంది కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే అధికారులు ఉన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒకేసారి ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న కార్యక్రమాన్ని విన్నామా చూసామా చరిత్రలో అయినా చూసామా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు
ఇన్ని జగనన్న చేయగలుగుతున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సత్తా నేను అంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ కూడా ఒకే పవర్ ఉంటుంది అధ్యక్ష, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి. కానీ ఎవరికైతే మనసున్న ముఖ్యమంత్రి ఉంటారో ఆ రాష్ట్రంలోనే ఇలాంటి పథకాలన్నీ వస్తాయని గతంలో మనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూసాం అధ్యక్ష, ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక చూసాం అధ్యక్ష. జగనన్న చెప్పినట్టుగా తన పాదయాత్రలో నాన్న రెండు అడుగులు ముందుకు వేస్తే నేను నాలుగు అడుగులు ముందుకు వేసి నాన్న ఆశయాల్ని నెరవేరుస్తూ నాన్నను అభిమానించే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో చిరునవ్వును చూడాలనుకుంటున్నాను అన్నారు అధ్యక్ష. అదే విధంగా ఈరోజు అన్న నాలుగు అడుగులు ముందుకు వేసి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం తొలి విడతలోనే 28,000 కోట్లతో 15,60,000 పక్కా గృహాల నిర్మాణం చేపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇళ్ళు మాత్రమే కాదు అధ్యక్ష, ఊర్లకు ఊర్లు కట్టిస్తున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. మనం చరిత్రలో చదువుకున్నాం అధ్యక్ష, అశోకుడు చెట్లు నాటెను అని. మరి చెట్లు నాటినందుకే చరిత్రలో మనం ఎన్నో ఏళ్ళుగా అవి పిల్లలకి చెప్తున్నామంటే, ఇలా ఊళ్ళకి ఊళ్ళు కట్టిస్తున్న జగనన్నని చరిత్రలో శాశ్వతంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఒక పాఠంగా కూడా పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తొలి విడతలోనే 9,025,000 లేఅవుట్లు కడుతున్నారని, 9,025 లేఅవుట్లు కడుతున్నారంటేనే జగనన్న సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఓవైపు సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూనే మరోవైపు ఇంత పెద్ద ఆస్తిని క్రియేట్ చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పుకోగలం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 51,000 కోట్లతో ఇళ్లను నిర్మించడమే కాకుండా 33,000 కోట్లతో జగనన్న కాలనీకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. తాగునీరు, రోడ్లు, విద్యుత్ సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, ఇంటర్నెట్తో సహా ఇతర సదుపాయాల కోసం 33,000 కోట్లని ఇవ్వటమే అన్నది మామూలు విషయం కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉంది, ఇవన్నీ నేను చేయలేనని చెప్పి ఇచ్చిన వాగ్దానాల్ని ఎగ్గొట్టడానికి కుంటి సాకులు చెప్పిన చంద్రబాబు నాయుడిని ప్రజలు చూశారు. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని తన సుపరిపాలనతో తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఇళ్ల నిర్మాణం కనుక పూర్తయితే దాదాపుగా 4,00,000 కోట్ల విలువైన ఆస్తిని సృష్టించి సరికొత్త చరిత్రని జగనన్న రాయబోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇది ఎందుకు నేను చెప్పాను అంటే, ఈ విధంగా 32,00,000 మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా 29,00,000 పైగా మహిళలకు ఇళ్లు కట్టించడం చూసి ఈ కడుపు మండే తెలుగుదేశం పార్టీ ఉంది కదా అధ్యక్ష, కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. ఇవన్నీ పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ ప్రజలు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారో అని. ఎవరైనా సంతోషంగా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకోకి వాళ్ళకి అసలు నిద్ర రాదు అధ్యక్ష. దాన్ని ఎట్లయినా చెడపాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు చేయటం మనం గమనించాం అధ్యక్ష. సో దానివల్లే ఈరోజు ఈ ఇళ్ల నిర్మాణం కొంచెం లేట్ అయింది అధ్యక్ష. దీన్ని బట్టి కూడా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి, జగనన్న మహిళా పక్షపాతి అని మరోసారి కూడా నిరూపితమైంది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్టీఆర్ గారు వాళ్ళకున్న ఆస్తిలోనే ఆడవాళ్ళకి ఆస్తి హక్కుని కల్పిస్తే ఆయన్ని గొప్ప నాయకుడు అన్నారు అధ్యక్ష. మరి అలాంటిది జగనన్న ఆడబిడ్డలకి ఆస్తిని సృష్టించిస్తున్నారు అధ్యక్ష. అందుకే అంటున్నారు అధ్యక్ష, జగనన్న ప్రజానాయకుడు మాత్రమే కాదు యుగ పురుషుడు కూడా అని ప్రజలందరూ కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవి మాత్రమే కాదు అధ్యక్ష, ఇళ్ళు నిర్మించడమే కాకుండా గతంలో కట్టిన ఇళ్లకు కూడా శాశ్వత హక్కులు కల్పించాలని ఓటీఎస్ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష. యాక్చువల్గా దీని ద్వారా 51,00,000 మందికి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష.
చాలా మంది పాదయాత్రలు అడిగారు అధ్యక్ష, మాకైతే ఇంట్లో ఉంటున్నాం కానీ ఇంటి మీద సర్వ హక్కులు లేవు, మాకు ఒక కష్టం వస్తే దాన్ని అమ్ముకోవడానికో, దాన్ని బ్యాంకులో పెట్టుకొని రుణం తీసుకోవడానికో, లేదా మా తదనంతరం మా పిల్లలకి, లేదా మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే మాకు నచ్చిన వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని వన్ టైం సెటిల్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి ఎంత విష ప్రచారం చేశారో గ్రామాల్లో పోయి ఎవరిని కూడా ఓటీఎస్ ని కట్టొద్దని చెప్పి అట్లా కూడా పేద వాళ్ళకి ఇళ్ల హక్కులు రాకుండా చేయడం అనేది మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాలనుకున్నది 132,000 కోట్లని 32 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంతో పేద ప్రజలకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటీఎస్ ద్వారా వచ్చే 4,000 కోట్లకి ఆశపడి పథకాన్ని తీసుకొస్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. వాళ్ళ అప్పు ఎంతున్నా, హౌసింగ్ కార్పొరేషన్లో వాళ్ళు తీసుకున్న అప్పు ఎంతున్నా, ప్రభుత్వ ఇల్లు కట్టుకున్న వాళ్ళు విలేజ్లో అయితే 10,000, మున్సిపాలిటీలో అయితే 15,000, కార్పొరేషన్లో అయితే 20,000 కడితే చాలు, మొత్తం రుణం మాఫీ చేయడమే కాకుండా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ డాక్యుమెంట్స్తో పాటు ఆ రిజిస్ట్రేషన్ కాపీని కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారన్న విషయాన్ని అందరూ గమనించాలి. దీనివల్ల 10,000 కోట్లు ఈరోజు పేద ప్రజలు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ అవుతుంది. అలాగే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ ఫీజు కానీ స్టాంప్ డ్యూటీ కానీ యూజర్ ఛార్జీలు ఏవీ లేకుండా ఈ 10,000తోనే అన్నీ కూడా రుణం ఏదైతే రుణం తీసుకున్నారో ఆ మాఫీ చేయడమే కాకుండా ఇవేవీ లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తున్నారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాపీస్ ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయి అధ్యక్ష? మామూలుగా ఆ గవర్నమెంట్ హౌసెస్ 22A లో ఉండటం వల్ల వాటిని అమ్మటానికి కొనటానికి అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఈరోజు ఏదైతే ఈ ఓటీఎస్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసిస్తున్నామో ఆ ఇళ్లకి 22A లోంచి తీసేయటం వల్ల వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా బ్యాంకులో 75% వరకు లోన్స్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉందన్న విషయం ప్రజలకి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అంటారు అధ్యక్ష, మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాము, 10,000 కూడా తీసుకోం, 15,000 కూడా తీసుకోం, 20,000 కూడా తీసుకోమంటున్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు 14 ఇళ్ళైనా రిజిస్టర్ చేసి ఇచ్చావా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. మళ్ళీ నేను వస్తే అంటారు అధ్యక్ష. మళ్ళీ రావటం ఏంటి? మొన్న 2014 నుంచి 2019 వరకు ఈ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అధ్యక్ష. మరి అప్పుడు చేయలేని వాడు ఇప్పుడు చేస్తాడంటే ప్రజలు ఎలా నమ్ముతారు అధ్యక్ష? అప్పుడు ఎంతోమంది అడిగారు మా ఇళ్ళని రిజిస్టర్ చేసి ఇవ్వమంటే, ఆ ఇళ్ల మీద తీసుకున్న రుణాన్ని కాదు కదా, కనీసం దాని మీద వచ్చిన వడ్డీని కూడా మాఫీ చేయకుండా ఒక రిజిస్ట్రేషన్ చేయని పెద్ద మనిషి ఈరోజు నేను చేస్తాను అని చెప్తే ఏ విధంగా ప్రజలు దీన్ని నమ్ముతారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టి అది ప్రజల్లోకి వెళ్ళి మంచి పేరు వస్తుంది అనగానే ఏదో ఒక ఇష్యూని ఎత్తుకొని వచ్చి ఇక్కడ గొడవ చేయటం మనం చూసాం అధ్యక్ష పొద్దున్న నుంచి. ఎందుకంటే ఇదే సభలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసు మీద మనం డిస్కస్ చేయాలి అంటే బుల్డోజ్ చేయడమే కాకుండా ఒక మహిళని చూడకుండా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టు మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకోవాలి, అలా చేయడం తప్పని చెప్పిన తర్వాత కూడా కోర్టును కూడా గౌరవించకుండా ఏ విధంగా వాళ్ళు నియంతృత్వ పోకడలతో వెళ్లారో మనం చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళ క్వశ్చన్స్ ఈరోజు 4-5 ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి వాంటెడ్గా ఒక ఇష్యూని పట్టుకొని ఏదో అంటారు కదా తిమ్మిని బమ్మిని చేయాలన్న ప్రయత్నం వాళ్ళు చేయటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను వాళ్ళకి గట్టిగా చెప్పగలను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మహిళలు మీరు చేసే మోసాలని గమనిస్తున్నారు, జగనన్న చేసే మంచి కార్యక్రమాలని గమనిస్తున్నారు, జగనన్న వాళ్ళకు ఒక అండగా
ఈరోజు ఇళ్లని కట్టిస్తున్నాడో కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇళ్ల కోసం ఏదైతే పునాదులు తీస్తున్నారో అధ్యక్ష, ఆ పునాదుల్లో ఇసుక సిమెంట్ ఇటుక మాత్రమే కాదు అధ్యక్ష, వాళ్ళు తీసిన గోతిలో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారో, ప్రజలకి మంచి జరగటంలో ప్రతి దానికి అడ్డుపడి కోట్లకు వెళ్తున్నారో, ఈ తెలుగుదేశం పార్టీని పాతి పెట్టడానికి ఆ గోతుల్ని యూజ్ చేసి దాని మీద ఇల్లు కడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ కన్క్లూడ్. ఓకే ఫైనల్ అధ్యక్ష, ప్రతి ఇంటి పునాది కింద టీడీపీని సమాధి చేయటమే కాకుండా ఆ ప్రతి ఇంటి పైన వైఎస్ఆర్సీపీ మూడు రంగుల జెండాని రెపరెపలాడించబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అనేది కూడా టీవీని చూస్తున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంత గొప్పగా ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు, ఇంత గొప్పగా ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు ప్రతి గుండెలోనూ ప్రతి మహిళ తన అన్న జగనన్నను పెట్టుకొని జగనన్న కట్టించిన ప్రతి ఇంటిలో తన కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా జీవించే రోజులు అతి తొందరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మహిళలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఇల్లు కట్టించుకోవడానికి ఇంత డబ్బుని ఈరోజు ఇచ్చిన మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా గౌరవ మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై జగన్.